హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షోపియాన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు మలేషియా భారత్ తేజస్ విమానం గురించి ఏం చెప్తుంది ఈ వార్తల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లా చెక్ చోలన్ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలియజేశారు బుధవారం ఉదయం షోపియాన్లోని చెక్ చోలన్ ప్రాంతంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి షోపియాన్లోని చెక్ చోలన్ ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైంది పోలీసులు మరియు భద్రతా దళాలు పనిలో ఉన్నాయి మరిన్ని వివరాలు అనుసరించబడతాయి అని కాశ్మీర్ జోన్ పోలీసులు ఈరోజు తెలియజేశారు ఉగ్రవాదుల ఉనికి గురించిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా పోలీసులు మరియు సైన్యం యొక్క సంయుక్త బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో పాటు శోధన ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత కాల్పులు ప్రారంభమయ్యాయి ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశానికి భద్రతా బలగాలు శూన్యం చేయడంతో వారు ఎన్కౌంటర్ కు కారణమైన భారీ కాల్పులు జరిగాయి రీసెర్చ్ అండ్ మార్కెట్ సిటీ వల్ల జరిపిన అధ్యయనంలో తేజస్ మరియు జేఎఫ్ సెవెంటీన్ థండర్ గ్లోబల్ ఎగుమతి మార్కెట్లో అందుబాటులో ఉన్న రెండు టాప్ లైట్ ఫైటర్ జెట్లుగా జాబితా చేయబడ్డాయి స్వతంత్ర నిపుణులు యురేషియన్ టైమ్స్కి రెండు విమానాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అత్యంత ఆర్థికంగా లాభదాయకమైన ఎంపిక అని చెప్పారు అయితే ఇద్దరికీ వివాదాలు కూడా ఉన్నాయి భారతదేశం యొక్క స్వదేశీ జట్ అభివృద్ధి సమస్యలలో చిక్కుకుపోయినప్పుడు జేఎఫ్ సెవెంటీన్ ప్రపంచ తప్పుడు సమాచార కుంభకోణం మధ్యలో ఉంది మాకు అనేక ఆఫర్లున్నాయి చైనీస్ జేఎఫ్ సెవెంటీన్ రష్యన్ మిగ్ థర్టీ ఫైవ్ మరియు మిగ్ ట్వంటీ నైన్ ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్ నుండి మాకు నిర్దిష్ట ఆఫర్ ఏది లేనప్పటికీ వారు ఒకదాన్ని సిద్ధం చేస్తున్నారని మాకు తెలుసు మాకు తేజస్ను అందించాలనుకునే భారత్తో కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి అయితే మేము మొదటి చర్చల్లో ఉన్నామని ఎఫ్ఏఏ చీఫ్ బ్రిగేడియర్ జేవియర్ జూలియన్ ఐజాక్ స్పానిష్ భాషా వెబ్సైట్ ఇన్ఫో డెఫెన్స్తో చెప్పారు ఒకసారి తేజస్ మరియు జేఎఫ్ సెవెంటీన్ పోలిస్తే జేఎఫ్ సెవెంటీన్ థండర్ ఆర్ వన్ గరిష్టంగా పంతొమ్మిది వందల తొమ్మిది కిలోమీటర్ల పర వేగంతో ప్రయాణించగలదు విమానం యొక్క పరిధి మరియు సర్వీస్ సీలింగ్ వరుసగా రెండు వేల ముప్పై ఏడు కిలోమీటర్లు మరియు పదిహేను వేల రెండు వందల నలభై మీటర్లు దీని కార్యాచరణ వ్యాసార్థం పదమూడు వందల యాభై రెండు కిలోమీటర్ల విమానం బరువు ఆరు వేల నాలుగు వందల పదకొండు కిలోలు మరియు దాని గరిష్ట టేక్ ఆఫ్ బరువు పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోలు తేజస్ ఇది గరిష్టంగా రెండు వేల రెండు వందల ఐదు కిలోమీటర్ పర్ అవర్ వేగంతో మరియు గరిష్టంగా పదిహేను వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఎగురుతుంది విమానం పరిధి మూడు వేల కిలోమీటర్లు మరియు సర్వీస్ సీలింగ్ పదహారు వేల ఐదు వందల మీటర్లు విమానం బరువు దాదాపు ఐదు వేల నాలుగు వందల యాభై కిలోలు మరియు గరిష్టంగా పదమూడు వేల ఐదు వందల కిలోల టేక్ ఆఫ్ బరువు కలిగి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి